బీజేపీ కి వ్యతిరేకంగా అందరూ ఒక్కటై ప్రత్యేక కూటమిని గెలుపించాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ నారాయణ. కొన్ని చోట్ల అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి, మరికొన్ని చోట్ల లేవని అన్నారు. అడ్జస్ట్‌మెంట్లు లేని చోట సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే తెలంగాణలోనూ చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాల ఎన్నికలైనా కానీ దేశం మొత్తం మీద జరిగే ఎన్నికల ప్రభావం లాగా కనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి మోడీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ప్రధానమంత్రిని చూసాం. ఇంత క్రిమినల్ ప్రమాదకారి అయినటువంటి ప్రధానమంత్రి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. బహుశా లాస్ట్ టైం అవ్వచ్చు. న్యాయకోద సలహాలు అవసరం లేదు, ప్రజాస్వామ్య విలువలు అవసరం లేదు, లౌకిక వ్యవస్థ ప్రిన్సిపల్స్ ఆమోదం పని లేదు, అడ్డదారిన అధికారులు చేకించుకోవడానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల అన్హెల్దీ పొలిటికల్ కాంపిటీషన్కి దిగజారిపోయిన ప్రధానమంత్రి.